యాక్చువల్లీ ఇక్కడ ఫేస్బుక్ లైవ్ చేయబోతున్నాను నేను. ఇది పెద్దవాల్టేర్ విశాఖపట్నం. పెద్దవాల్టేర్ జంక్షన్లో ఉన్న వైన్ షాప్ దగ్గర పరిస్థితి ఇది. ఒకసారి జనాలు తిండి లేదు బాధపడుతున్నారు అని అంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వీళ్ళకి సేవ చేయడానికి అని చెప్పి, అలాగే మాలంటళ్ళం కూడా డబ్బులు దాచుకున్నవి ఉన్న వాటిని ఖర్చులు తగ్గించుకుంటూ ఎల్లెళ్ళకి కూరగాయలు అన్నీ పంచిపెట్టడం జరిగింది. సో ఇవాళ వీళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారేమో, ఇక్కడ ఎందుకు నుంచి ఉంటున్నారో కనుక్కుందాం. నాతో మాట్లాడడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? మీరు అందరూ ఇక్కడ ఎందుకు నుంచి ఉన్నారు? పర్లేదు, ఎవరు తప్పు లేదు, ఎవరు చెప్పారు? ఇప్పుడు కొంచెం నాతో మాట్లాడతారా ఎవరన్నా? మాస్క్ ఉంచుకొని మాట్లాడండి. ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడ నుంచి ఉన్నారు గట్టిగా చెప్పండి. సారా కోసం, కరోనా సంగతి మీకు తెలుసు కదా ఎంత ఇబ్బందో. మరి ఇప్పుడు ఇంతమంది ఇంత దగ్గర దగ్గరగా ఉన్నారు కదా, డబ్బులు ఎక్కడ మీకు? ఎక్కడి నుంచి? మరి నెల రోజులు చాలా మంది, మేము ఎంతో మంది డబ్బులు దాచుకున్న వాళ్ళం, స్వచ్ఛంద సంస్థలు, మేము సగం తిని సగం డబ్బులు దాచి ఇళ్ళకి కూరగాయలని తెలిసినంత వరకు మేము అందరం చేసాం, చాలా మంది చేశారు. ఆ పేర్లు మనకు తెలియకపోవచ్చు, దేశవ్యాప్తంగా చాలా మంది చేశారు. మరి ఈ డబ్బులే ఉన్నప్పుడు చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మా వరకు? చాప్ తీయలేదు అనుకుని మీరే ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. ఇది మీ తప్ప, గవర్నమెంట్ తప్ప. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు తాగుతారు, ఇప్పుడు మీరు ఎంత తెచ్చుకున్నారు డబ్బులు? 150 రూపాయలకి ఏం సరుకులు వస్తాయి తెలుసా? మీ పిల్లల పరిస్థితి ఏంటి? మీరు 150 రూపాయలు రేపొద్దున్న నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తీయరు, అప్పుడు 150 రూపాయలు దేనికో దానికి వస్తాయి కదయ్యా. మీరు తీసుకున్న బ్రాండ్ చూపిస్తారా ఒకసారి బాబు? ఓయ్ వాట్ 69. నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను, మీరు కనపడతారు, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? లేదు కదా, నేను మామూలుగా వీళ్ళు ఇంటర్వ్యూ చేయడానికే వచ్చాను. మీ అందరికీ తెలుసా కరోనా వ్యాధి ఎలా వ్యాపిస్తుందో? తెలీదా? నేను చెప్పనా, తెలుసుకుంటారా? ఒక మనిషి నోటి తుంపర్లు ఉంటాయి కదా, ఆ తుంపర్లు మన మీద పడి షర్ట్ మీద పడితే 24 గంటలు ఉంటుంది, ఒంటి మీద పడితే చాలాసేపు ఉంటుంది, నేల మీద పడితే 30 నిమిషాలు ఉంటుంది, ప్లాస్టిక్ మీద పడితే 4-5 రోజులు ఉంటుంది, గాల్లో ఉంటుంది. మీరు నోరు ముక్కు చెవులు కళ్ళు పట్టుకుంటారు కదా, అది పట్టుకుని వేరే మనిషిని తాకినా ఆ మనిషిని తాకిన చోట తన తాకున్నా వ్యాపిస్తుంది. ఇలాంటి చోట వ్యాపించదంటారా? ఏం చేస్తారు అప్పుడు మీరు? ఓపెన్ చేసినా రాకూడదని గట్టిగా ఉంటే ఇంట్లో అయిపోయేది కదయ్యా. మీ పెళ్ళం పెట్టుల గురించి మీరు ఇప్పటికి కూడా ఆలోచించకపోతే ఎలాగా? 40 రోజులు ఎలాగో ఉన్నారు కదా, మిగతా రోజులు అంతా ఉంటే ఏమైపోయేది? ఇంత మీరు ఇలా దగ్గర దగ్గరగా ఇలా ఉండి ఇలా ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరన్నా మన గురించి మనం ఆలోచించాలి కదా. మీ ఇల్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు, దగ్గర దగ్గర దగ్గరగా గోడ ఉండదు, 2-2 గదులు ఇల్లు వరుసగా 10-15 వేల మంది ఉంటారు. ఒక్కళ్ళకి వస్తే చాలు తెలుసా? ఇది పెద్దవాల్టేరు జంక్షన్లో పరిస్థితి. ఇక్కడ ఉన్న స్టాఫ్కి రాదంటారా, మున్సిపాలిటీ వాళ్ళకి రాదంటారా, వీళ్ళల్లో వీళ్ళకి ఒక్కళ్ళకున్నా చాలు. ఏం చేయాలి, ఇన్ని రోజులు లాక్డౌన్ చేసుకుని వ్యాపారాలు ఆపుకుని ఉద్యోగాల్లో కటింగ్ చేసిన శాలరీలు అందరూ త్యాగాలు చేసి పెన్షన్లు త్యాగాలు చేసి
మాలాంటి సంస్థలు ఎంతో మంది వాళ్ళు డబ్బులు దాచుకుని ఆ దాచుకున్నట్లకి తీసుకుని పేదవాళ్ళందరూ ఇబ్బంది పడతారేమోనని చెప్పి వీళ్ళందరి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అలాంటిది ఇవాళ అసలు చూడండి ఇక్కడ ఈ పరిస్థితి ఎవరిది తప్పు అనాలి? గవర్నమెంట్స్ కూడా 40 రోజులు చేసిన దాన్ని 1 రోజులో నీళ్లపాలు చేస్తుంది. గ్రీన్ జోన్ ఆరెంజ్ మొత్తం అంతా కూడా ఒక్కళ్ళుంటే చాలు స్ప్రెడ్ అవ్వడానికి. ఇది పరిస్థితి. పంచి పెడుతున్నప్పుడు మమ్మల్ని దెబ్బలాడారు కరోనా వస్తుంది అని. మాకు వార్నింగ్లు ఇచ్చారు, మేము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మాకు వస్తుందని తెలిసినా కూడా అక్కడ డాక్టర్స్ నర్సులు ఎంతమంది పనిచేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నారు, ఇంతమంది పనిచేస్తున్నారు మనందరి కోసం. మనం ఏ బాధ్యత లేకుండా ఇలాగుంటే ఎలాగా? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళ గురించి? అవ్వండి క్యూ లైన్ చూసుకోండి ఒకసారి. వీళ్ళందరిలో కూడా ఎవరు కూడా వాళ్ళ పిల్లల స్కూల్ గురించో వాళ్ళ ఆవిడ రేషన్ గురించో కూడా ఉండి ఉండరు లైన్లో. అక్కడ చూడండి రేషన్ షాపులు పెట్టే గవర్నమెంట్లు ఏరియాల వైజ్ కనీసం 4 రోజుల ప్రణాళికలో మందు గురించి కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా వీళ్ళని ఇలా ఉంచారు. మీ అందరి దగ్గర డబ్బులున్నాయా? డబ్బులున్నాయా మీ అందరి దగ్గర మందు కొనుక్కోడానికి? ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? పనులు లేవు మొర్రా అని చెప్పి బాధలు పడిపోతున్నామని మీ పిల్లలు అందరు పిల్లలు గాలు పెడుతున్నారు. మరి మీరేంటి పరిస్థితి? గవర్నమెంట్ని అనుకోవాలా ప్రజలను అనుకోవాలా? ఎవరిని అనుకోవాలయ్యా మీ అందరూ? ఏమి ఇవ్వాలి? దేనికోసం? దేనికోసం? మరి డబ్బులు లేవు ఇబ్బంది పడుతున్నాం, కరెంటు బిల్లులు క్యాన్సిల్ చేయండి, మున్సిపాలిటీ క్యాన్సిల్ చేయండి అంటున్నారు. 1 నెల రేషన్ ఇచ్చారు 25 లక్షల రేషన్ కార్డులు, 25 లక్షల మందికి రేషన్ ఫ్రీ ఇచ్చారు. మా జీతాలు కట్ అయినాయి, మా పెన్షన్లు కట్ అయినాయి, ఇన్ని కట్ అయినాయి, మా అందరి జీతాలు కట్ అయినాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కట్ అయినాయి, ఇన్ని కట్ అయినాయి. మీకు ఉద్యోగాలు లేవు, మందు ఉంటే చాలా. నేను నార్మల్ సివిలియన్ సార్. చాలా అవసరం ఉంది సార్ ఇది, ఎందుకంటే చాలా అవసరం ఉంది మాకు. ఇప్పుడు నాకు కరోనా వస్తుందని మీరు పంపించేస్తున్నారా? ఎవరు చెప్పారు? వాళ్ళకి అవసరం కాదు సార్ అది. వాళ్ళతో పాటు వాళ్ళ మనుషులే, మేము మనుషులమే. ఏం చేయాలో చేయడానికి రికార్డ్ చేసుకుంటున్నాం. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి వీళ్ళందరూ ఇలా ఉన్నారు. మీ అందరి దగ్గర డబ్బులున్నాయా ఇప్పుడు? మేమే అనవసరంగా పంచిపెట్టాం అయితే, అన్ని అనవసరంగా మా జీతాల్లో కట్ చేశారు, అనవసరంగా మాకు ట్యాక్సులు పెంచారు. మేము చాలా సంతోషపడ్డాం, అందరి కోసం కూడా మేము త్యాగం చేస్తున్నాము, మా జీతాలు కట్ అయినా ఏమైనా కట్ అయినా ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు అని. నలభై రోజులు లాక్డౌన్కి ప్రతిఫలం ఇలా ఉన్నది.
ఒక సెకండ్ ఒక పూట కూడా సరిపోలేదు. అది పరిస్థితి. ఇక్కడ మాస్కులు వేసుకోవాలి, పైగా కొంతమంది మాస్కులు లేవు. అక్కడ చూస్తే జంక్షన్లో ముగ్గురు కలిసి ఒక బైక్ మీద వెళ్ళారని చెప్పి, హెల్మెట్ లేదని చెప్పి, మాస్క్ లేదని చెప్పి వాళ్ళందరికీ ఇప్పుడు కేసులు బుక్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద ఏం చెప్పి కేసులు బుక్ చేస్తారు వీళ్ళందరూ? నా జాగ్రత్త గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళకి ఎలాగో మీకు ఎలాగో తప్పదు, వాళ్ళకి ఎలాగో తప్పదు, మీరెందుకు కరోనా తెచ్చుకుని ఇలా ఉంటారు అని. ఆ మనుషుల కోసమేగా అందరూ త్యాగం చేశారు. ఇవాళ జీతాలు త్యాగం చేశారు, డబ్బులు త్యాగం చేశారు, దాచుకుని డబ్బులు తీసుకొచ్చి అందరికి ఇంటింటికి కూరగాయలు పంచిపెట్టారు. డాక్టర్లు అక్కడ అంత కష్టపడి చావుకి ఎదురాడి ఎదురెడుకుని చావు వస్తుందని తెలిసినా కూడా నర్సులు, డాక్టర్లు, మున్సిపాలిటీ వాళ్ళు తల్లులు పిల్లల కోసం వెళ్ళి ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఏమైపోయినాయి 40 రోజుల్లో? డబ్బులున్నాడు ఒక్కడే మనిష, మిగతాళ్ళందరూ మనుషులు కాదా? 40 రోజులు లాక్డౌన్ చేసి కనీసం ఇవాళ లాక్డౌన్ తీశారంటే కేవలం మందు బిజినెస్కి చేశారా? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక చేశారా? కార్పొరేట్ సెక్టర్స్ని ఏవైతే ఇప్పుడు ప్రభుత్వాలు వెళ్తున్నాయో ఆ కార్పొరేట్ సెక్టర్స్కి భయపడి మందు తీశారా? ఈ 40 రోజులు దీంట్లో మందుని రెగ్యులరైజ్ చేసి రేషనింగ్ చేయలేకపోయారు ఈ గవర్నమెంట్స్. 40 రోజులు టైం ఉన్నప్పుడు ఇష్యూ చేయలేకపోయారు కార్డ్స్. వలస కూలీలని తీసుకురాలేకపోయారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, మన రాష్ట్రం ఒకటే అని కాదు. ఏమనంటే మంచాలు లేవు, కరోనా వ్యాధి వస్తే హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేరంటారు. ఇప్పుడు ఇప్పుడేం చేస్తారు వీళ్ళందరినీ? ఏడ కర్మకణాలు వదిలేసి మొత్తం ఇండియా మొత్తం వ్యాప్తి చెందిస్తారా? ఇండియా మొత్తం మన వంకే చూస్తుంది, ప్రపంచం మొత్తం మన భారతదేశం వంక చూస్తుంది అని చెప్పారు. ఇప్పుడు చూస్తుంది భారతదేశం మొత్తం అంతా కూడా. ఏం చూస్తుంది ఇప్పుడంతా? ఇంత బతుకు బతికి ఇంటి దగ్గర చచ్చినట్టు చూస్తుంది. కొంచెం కూడా మన గవర్నమెంట్కి ఇది జ్ఞానం లేదు. ఏమనంటే ప్రజలకు ఉండాలి అవగాహన అంటుంది. అవగాహన కల్పించి ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు అవగాహన ఉంటుంది. గవర్నమెంట్లు చేసే పనులు ఇలాగ ఉంటే ప్రజలు ఏం కొత్తగా నేర్చుకుంటారు? ఇక్కడ కూడా డిస్టెన్సింగ్ చేసి మందు అమ్ముతారా? ఇలాగే చేస్తారా వాళ్ళకి? ఇప్పుడనే కాదు, మేము హుదూదప్పుడు కూడా ప్రజలు పాటలు పడుతున్నారు కదా అని ఇంటింటికి పెడితే అందరికీ మంచినీళ్ళు దొరకలేదు కానీ మొత్తం ఆన్లో ఉన్నారు అప్పుడు కూడాను. ఇప్పుడనే కాదు, ప్రతి గవర్నమెంట్కి నేను చెప్తున్నాను ఈ విషయంలోను. మొత్తం చేసిన 40 రోజులు చేసిన, అందరూ కష్టపడి చేసిన ఈ పనిని వృధా చేశారు. లాక్డౌన్ యొక్క పని పోయింది. డాక్టర్స్ ఏంటి, నర్సులు ఏంటి, ఎంతో కష్టపడి మీరు ఎక్కడెక్కడో జమాతులు చేసి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని చెప్పి నోరు పడేసుకుని ఎవరెవరో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మీటింగులు కండక్ట్లు చేశారు, పుట్టినరోజులు కండక్ట్లు చేశారని చేశారు. ఇవాళ గవర్నమెంట్ ఏం చేసింది? అది వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళే చెప్తున్నారు 40 రోజులు మేము ఉండగలిగాం, ఎలాగోలాగా గొడవలు పడో తినో తినకో మందు గురించి చేయగలిగాము అని. మూసేస్తే ఇంక 3 నెలలు ఉండరా, ఇంక 2 నెలలు ఉండరా? జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా? గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారు? ఒక్కరోజు చాలు, 7 సార్లు మాకు వార్నింగ్ ఇచ్చారు పంచిపెట్టినందుకు. 4 కలిసి తిరుగుతున్నారు, మీరు పంచిపెట్టేటప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నారని. ఇప్పుడు ఏం చెప్తారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.